కడప జిల్లా పద్వేలపట్టణం సిద్ధవటం రోడ్డులోని విద్యానగర్లో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ హెలీప్యాడ్ వద్ద ఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, అడా చైర్మన్ సింగసాని గురుమోహన్, బద్వేల్ మున్సిపల్ చైర్మన్ వి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్డీఓ వెంకటరమణ 5K రన్ ప్రారంభించారు. ఈ రన్ సిద్ధవటం రోడ్డులోని హెలీప్యాడ్ నుంచి బైనపల్లి బొచ్చిరెడ్డి కళ్యాణ మండపం వరకు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వెంకటరమణ మాట్లాడుతూ 5K రన్ వలన పట్టణ ప్రజల యువతకు ఆరోగ్యరీత్యా చాలా ప్రయోజనాలు ఉంటాయని, అలాగే ప్రకృతి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. బద్వేల్ పట్టణంలో స్టేడియం కోసం స్థలాన్ని ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వంకెల పోలిరెడ్డి, ఓబుల్రెడ్డి, అరణ్యవాసం సినిమా రచయిత, ప్రొడ్యూసర్ వివేక్ రెడ్డి, సేవా సంస్థ అధ్యక్షులు గంగసాని సాంబశివరెడ్డి, కేశవరెడ్డి, మన్యం రెడ్డి, శివానందం రెడ్డి, ఎన్సీసీ క్యాడెట్లు, పట్టణంలోని యువకులు, యువతులు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఏరియాస్ లో అంటే మున్సిపాలిటీ, పెద్ద మున్సిపాలిటీస్, కార్పొరేషన్ చోట 5K రన్ అవన్నీ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ చేసినప్పుడు ఎయిర్టెల్ 5K రన్, 3K రన్ లో ఐజీటు పార్టిసిపేట్. సో ఇన్ టైమ్ లో కంప్లీట్ చేస్తాం లేదు పక్కన పెట్టినా గానీ పూర్తి చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఆ స్ఫూర్తి ఉండాలి. ఇందాక చెప్పినట్లు ముఖ్యంగా సిటీస్ లో కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఈ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి కానీ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇళ్లలో అందరికీ ఫోన్లో యాప్లు వచ్చిన తర్వాత, ఇది ఒకప్పుడు ఒక 10 రోజుల సీరియల్ వచ్చిన తర్వాత బయటికి పోవడం మానేసినాం మనందరం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మార్నింగ్ ఎలా దగ్గర మన చైర్పర్సన్ గారు వాకింగ్ వెళ్తారో నగర సందర్శనానికి, అలాగే అందరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం గ్రౌండ్ కు వెళ్తారని, అలాగే ఇక్కడ రీజనబుల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసము మున్సిపాలిటీ వారి తరఫున కానీ లేదా గవర్నమెంట్ తరఫున కానీ మన అడా తరఫున కానీ ప్రయత్నాలు చేస్తామని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఇక ముందు చేపడతామని, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఎంఆర్ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు అభినందనలు.